हाय फ्रेंड्स, विद्या उद्योग उपाधि सामाजिक अंशाल संक्षिप्त समाहार वेदिक अंकुर रेड्डी की स्वागत। ఈరోజు అంశం ఏంటంటే గురుకుల డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వాటి ప్రిపరేషన్లో ఉండే కంటే కూడా ఆ కష్టం ఏదో గ్రూప్స్ ఎగ్జామ్కి పెడితే పోతుంది కదా, ఇంకా బెటర్గా ఒక మంచి హోదాలో ఉండొచ్చు కదా, కాబట్టి డిఎస్సీ గురుకుల కంటే కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 జాబ్ పొందడం ఈజీనా, ఈ విషయంపైన ఈ వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, అలాగే ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేది సిద్ధంగా ఉంది, ఏ క్షణాలైనా సరే రావచ్చు. అరే డిఎస్సీ నోటిఫికేషన్ అండ్ గురుకుల నోటిఫికేషన్ అవి ఎప్పుడు వస్తాయి, ఎంతలోపు వస్తాయి, ఎన్ని పోస్టులకు వస్తాయనేది ఏమాత్రం క్లారిటీ లేని పరిస్థితి. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3తో కంపేర్ చేస్తే డిఎస్సీ గురుకులకు సంబంధించినటువంటి పోస్ట్ ఈజీనా కష్టమా, ఈ రెండు మధ్య కంపేర్ చేస్తూ రెండు మాటలు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి రెండు నాకు అనిపిస్తే ఒకసారి ఒకటి అపార్ట్మెంటు ఇంకోటి విల్లా, ఈ రెండు మధ్య ఎంత తేడా ఉందో ఈ గురుకుల డిఎస్సీ పోస్టులకిను గ్రూప్స్ పోస్ట్కి అంత తేడా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏది అపార్ట్మెంటు ఏది విల్లా అని మీరు క్వశ్చన్ అడగచ్చు నన్ను. ఒకే అపార్ట్మెంట్లో రకరకాల కేటగిరీస్తో ఉండేది గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్. మీరు చూడండి, మూడు పేపర్లు నాలుగు పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్ పేపర్ అంతా సోషల్ బేస్తో ఉన్నాయి, ఏదో మెంటల్ ఎబిలిటీ అని ఇంగ్లీష్ అని ఏదో పెట్టారు కానీ పేపర్ వన్లో. అలాగే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఎకనామిక్స్ జాగ్రఫీ, థర్డ్ ఫ్లోర్కి వెళ్తే పాలిటిక్, ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తే తెలంగాణ మూమెంట్ కల్చర్, ఇట్లా ఒకే అపార్ట్మెంట్లో రకరకాల ఫ్లోర్స్గా గ్రూప్స్ ఎగ్జామ్ ఉంటుంది. అదే ఒకసారి విల్లాకి వద్దాం. విల్లాకి వచ్చినట్లయితే పేపర్ వన్ జనరల్ స్టడీస్ అదొక విల్లా, పక్కనే పెడగాది, ఇక అదైతే చెప్పే పనే లేదు. ఇక ప్రత్యేక ప్రపంచంలోకి వెళ్తే తప్ప అందులో మార్కులు రావు. ఇకపోతే ఇంకొక విల్లా కంటెంట్, అంతా బాగున్నట్టు ఉంటుంది కానీ ఏదో ఒకేసారి కరెంట్ పోయినట్టుగా క్వశ్చన్ ముందు పడగానే ఒక రకమైన శూన్యం దడ, అక్కడ లెక్క వచ్చినట్టే ఉంటుంది కానీ ఆన్సర్ వచ్చే వరకు పేపర్ మీద చేయాల్సిందే లెక్కల వాళ్ళైతే మరీను. మరి కష్టం కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, సోషల్ బేస్ ఉన్న వాళ్ళకి గ్రూప్స్ ఎగ్జామ్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. కానీ అదే గ్రూప్స్ ఎగ్జామ్ అనేది బీటెక్ వాళ్ళు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా కూడా వాళ్ళు సివిల్స్ అండ్ గ్రూప్స్ కొడుతున్నారు. వాళ్ళు సింపుల్ ఏం చేయట్లా, కమిట్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క మెంటాలిటీ కూడా అది సెలెక్ట్ చేసినప్పుడే ఒక డిఫరెంట్ మెంటాలిటీ అని చెప్పచ్చు. ఎంతో మానసికంగా సంసిద్ధులై ఆ పోస్టుల పట్ల అవగాహన పెంచుకొని ఒక ఎయిమ్తో చదువుతారు అని చెప్పచ్చు. గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, సివిల్స్ ఇట్లా అవి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క నాడి ఇంకొక రకం కొట్టుకుంటుంది. ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 6 నుంచి 9 నెలల కాలం పడుతుంది. డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు, డెప్త్గా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎలా అయితే ఒక్కోసారి చెప్పలేము మనం, ఎక్కడి నుంచి బిట్ వస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ పుస్తకాలు మనం చూసినట్లయితే చాలా డెప్త్గా ఉంటాయి, అంత లావులా పుస్తకాలు చదివినా కానీ క్వశ్చన్స్ మాత్రం 60 నుంచి 70% మాత్రమే, అంటే 150 మార్కులు ఉంటే 100 మార్కులు 100 110 వస్తే గొప్ప చదివిన దాంట్లోంచి. అదే మన గురుకుల డిఎస్సీకి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ ఒక్కటే కొద్దిగా మనకి ఎల్లలు బార్డర్స్ తెలియకుండా ఉంటుంది తప్ప పెడగాజి కానీ గురుకుల కానీ కంటెంట్ కానీ వాటి బార్డర్స్ మనం చెప్పచ్చు, బిట్స్ని దాదాపు గెస్ చేయొచ్చు మనం. కష్టమైతే
डीएससी गुरुकुला की ऐदु नेलल कालं उंटे सरिपोतुंदि ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నోళ్ళకైతే 3 నెలల కాలం అయితే బ్రహ్మాండంగా సరిపోతుంది సో ఏది కష్టం ఏది ఈజీ అనే దానికంటే కూడా మన అభిరుచిని బట్టి మన ఎల్టం ఉంటుంది డిసైడ్ చేసుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది సో ఏది ఈజీ ఏది కష్టం అనే దానికంటే కూడా ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇది కాపని దానికి వెళ్దాం దాని అది కాపని ఇదికి వెళ్దాం అని గ్రూప్స్ పైన ముందు నుంచి కూడా ఎంతో బేస్ వర్క్ చేసిన వాళ్ళు గ్రూప్స్ కి వెళ్తుంటారు అలా కాకుండా బిడిఎస్సి టీచర్ అవుదాం అని మానసికంగా ఎప్పుడో సిద్ధమైన వాళ్ళు చాలా తక్కువ మంది గ్రూప్స్ కి వెళ్తారు కాబట్టి దేని కష్టం దాందే ఇప్పటికిప్పుడు అది బాగుంది ఇది బాగలేదు ఇది బాగుంది అది బాగలేదు అని మనం అక్కడికక్కడికి మార్చుకునే కన్నా మైండ్ సెట్ ఒక లక్ష్యంతో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి సమయం కూడా దగ్గర ఉంది కాబట్టి మీరు అనుకున్న లక్ష్యం వైపు దయచేసి పుస్తకాలు తీసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ముందు కాంపిటీషన్ ఉండాలంటే ప్రిపరేషన్ ఈ పాటికే స్టార్ట్ చేసి ఉండాలి గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం ఈవెన్ గ్రూప్ 4 కోసం కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు నాకు తెలిసి 60-70% ప్రిపరేషన్ పూర్తి చేసి ఉంటారు అలా ప్రిపరేషన్ పూర్తి చేసిన వాళ్ళలో వాళ్ళతో కంపేర్ చేస్తే మన డిఎస్సి గురుకుల వాళ్ళు చాలా వెనకబడి నొట్ట లెక్క కాబట్టి రెండు కంపేర్ చేయకండి ఇది ఏది ఈజీ ఏది కష్టం అన్న క్వశ్చనే సరైనది కాదు కాబట్టి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సెలవు నమస్తే